नमस्ते वेलकम टू बीएसके न्यूज़ पुलचल मुद्दा हेडलाइंस चूद्दाम। राष्ट्रालनु आत्मविश्वासंतो एदुर्कोवालने तत्वानिकी अंबेडकर् जीवितमे निदर्शनं तेलंगाण सीएम केसीआर। देशं गर्विंचदग्ग मेधावुल्लो अग्रगण्युडु अंबेडकर् एपी मुख्यमंत्री जगन्। अंबेडकर् स्मृति वनम एर्पाटुकु आनाडे श्रीकारं चुट्टां टीडीपी अधिनेता चंद्रबाबु। अंबेडकर् लेकपोते तेलंगाण लेदु मंत्री केटीआर। राज्यांग निर्मात डाक्टर बीआर अंबेडकर् 132वा जयंती संदर्भंगा तेलंगाण सीएम केसीआर निवाळ अर्पिंचारु। भारत राज्यांग प्रधान रूपशिल्पिगा देश गमनानि मार्चडंलो आयन सेवलनु स्मरिंचुकुन्नारु। शुक्रवारं ई मेरकु तेलंगाण सीएम ओ ट्वीट्लु चेसिंदि। ए प्रयाणमैना एंत कष्टमैना एंत सुदीर्घमैनदैना सरे चित्तशुद्धितो दृढ संकल्पंतो सागिते गम्यानि चेरुकोवच्चु। एलांटि कष्टालु वच्चिना आत्मविश्वासंतो एदुर्कोवालने तत्वानिकि अंबेडकर् जीवितमे निदर्शनमनि केसीआर पेर्कोन्नट्लु सीएम ओ ट्वीट चेसिंदि। राज्यांग निर्मात अंबेडकर् जयंती संदर्भंगा एपी मुख्यमंत्री जगन् घन निवाळ अर्पिंचारु। ई संदर्भंगा ट्विटर् द्वारा स्पंदिस्तू देशं गर्विंचदक्क मेधावुलो अग्रकन्नेडु महोन्नतुडु डाक्टर् अंबेडकर् अनि अन्नारु। बहुमुख प्रज्ञाशाली न्याय सामाजिक राजकीय आर्थिक आध्यात्मिक तैतर रंगलो अपार ज्ञानशीली अनि कोनियाडारु। देश राजकीय प्रजास्वाम्य सांघिक व्यवस्थलकु दिक्सूचि अनि वाटिकि गट्टि पुनादुलु वेसिन राज्यांग निर्मात अनि अन्नारु। भेदभावालु मरिचेला मानवत्वं फरडविल्लेला आयन चेसिन कृषि मरवलेमनि चेप्पारु। आ महनीयुडि बाटलो नडुस्तू पेदरिक निर्मूलनलो सामाजिक न्याय साधिकारतलो चारित्रक अडुगुलु वेसामनि अन्नारु। సమాజంలోని అసమానతలను తొలగించడానికి అందరికి ఆమోదయోగ్యమైన చట్టాలను రాజ్యాంగంలో పొందుపర్చిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు। అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు ఆయన నివాళులర్పించారు। ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ దళితులకు అన్ని విధాల ప్రాముఖ్యతనిచ్చిందని అన్నారు। అంబేద్కర్ గొప్పదనం భావితరాలకు తెలియజేయాలనే ఆలోచనతో అమరావతిలోని దళితులు ఎక్కువగా ఉన్న శాఖమూరని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దు 100 కోట్లతో 20 ఎకరాల్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం లైబ్రరీ పార్క్ తో కూడిన అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు ఆనాడే శ్రీకారం చుట్టామని తెలిపారు। రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు। హైదరాబాద్ పంచకుట్ట కూడలిలో అంబేద్కర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ లేకపోతే తెలంగాణ లేదని ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు। అంబేద్కర్ చెప్పినట్లుగానే నడుచుకుంటున్నామని ప్రజలకు అన్యాయం జరిగింది పోరాడుతూ ముందుకు సాగుతున్నామని కేటీఆర్ అన్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున నేత సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఆయనకి సాధ్యం। కేసీఆర్ అమలు చేస్తున్న దళిత బంధు సాహసోపేతమైన పథకమని చెప్పారు। రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోషించిన పాత్ర చిరస్మరణీయమని జనసేన పార్టీ పాండ్యం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింత సురేష్ బాబు అన్నారు। అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా పాండ్యం నియోజకవర్గ పరిధిలో కల్లూరులోని స్థానిక ఇందిరమ్మ కట్ట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు। చింత సురేష్ బాబు మాట్లాడుతూ ఎంతటి కష్టమైన పరైనా చిత్తశుద్ధితో పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని అంబేద్కర్ జీవితం నేర్పిస్తుందని కుల వివక్ష ఎదుర్కొన్న ఎక్కడ వెనకడుగు వేయలేదని ఆయన రచనలు ప్రపంచానికి ఆలోచింపజేశాయని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ ప్రాంతీయ కమిటీ కోఆర్డినేటర్ హసీనా బేగం ముఖ్య నాయకులు పిబివి సుబ్బయ్య మంచినాథ్ యాసపోగు బచారి ఆకేపోగు రాంబాబు రెడ్డి పోగు కృష్ణబాబు సుధాకర్ సతీష్ మహబూబ్ బాషా విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు। భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జన్మదినాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా పాండ్యం నియోజకవర్గంలోని కల్లూరు నందు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। ఈరోజు భారతదేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా వాళ్ళ హక్కులను వాళ్ళు సాధిస్తూ గడుపుతున్నారంటే ఈరోజు ఆ క్రెడిట్ మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం రాసిన రాజ్యాంగంలోని మన హక్కులను పరిరక్షించే దిశగా ప్రతి సామాన్యునికి హక్కులను కల్పించే దిశగా
ఆ రోజు ఆయన పొందుపర్చిన హక్కులు ఈ రోజు ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో అనుభవిస్తూ స్వేచ్ఛ గాలు వీస్తున్నాయి ఈ రోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనము పరిరక్షించే దిశగా ఈ రోజు ప్రభుత్వాలు ఈ రోజు రాజ్యాంగాన్ని దొంగల దొక్కుతూ సొంత రాజ్యాంగాన్ని వాళ్ళు తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనమందరము బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు పట్టే దిశగా జనసేన పార్టీ కృషి చేయాలి ప్రతి ఒక్కరికి సమాన న్యాయం దొరికేలా మనమందరం కృషి చేస్తామని ఆ మహనీయుని కొనియాడుతూ బిఆర్ అంబేద్కర్ కి జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ చదువుతోనే అంబేద్కర్ ఉన్నత స్థాయికి ఎదిగారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కర్నూలులోని పాత బస్టాండ్లోని ఆయన విగ్రహానికి దళిత నాయకులతో కలిసి వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమన్నారు. రాజ్యాంగాన్ని ప్రజలందరూ ఫాలో అయితే భారతదేశం ప్రపంచంలోని ఉన్నత స్థానంలో ఉంటుందన్నారు. అంబేద్కర్ చదువుకోవటం వల్లనే ఉన్నత స్థాయిలోకి వచ్చి రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ సమాజంలో విద్యను ప్రోత్సహించాలని టీజీ భరత్ కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు గున్న మార్క్ రవి, జేమ్స్ ప్రసాద్ రావు, పాల్ రాజ్, రాజ్ కుమార్, శివ, యేసు, ఈశ్వర్, పెంచలయ్య, సురేంద్ర, బొల్లెద్దుల రామకృష్ణ మోహన్, గట్టు తిలక్, అఖిల్ దాస్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు రావడం అలా పూలమాలతో సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉంది. బేసిక్గా ఇన్ అ కాన్స్టిట్యూషనల్ గాడ్ అండి. మనము ఒకటి ఏమంటే ఈ కాన్స్టిట్యూషన్ ఫాలో అయితే మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. కాన్స్టిట్యూషన్లో లూప్ హోల్స్ చిన్న చిన్న లూప్ హోల్స్ పెట్టుకొని మన ఇండియా కొద్ది బ్యాక్ వెళ్తుంటుంది. ఆ కాన్స్టిట్యూషన్ పక్కాగా ఫాలో అయినామనుకోండి యుఎస్ కాదు యూరోప్ కాదు ఏ కంట్రీ పనికిరాదు, మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. సో మనం కాన్స్టిట్యూషన్ ఫాలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ని ఫాలో అయినారనుకోండి ఎక్కడికో వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకి ఎంత ఇంపార్టెన్స్ అనేది వచ్చిందో ఒక బ్రాహ్మణ్. కుప్పం మున్సిపాలిటీ మొదటి వైస్ చైర్మన్ మునిస్వామి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం భారీ కేక్ కట్ చేసిన ఎమ్మెల్సీ భరత్. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు తరాలు మారిన అమలు చేసే విధంగా ఉన్నాయని అన్నారు. అంబేద్కర్ గారు కోరుకున్న విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ఆయనకు నివాళులర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ మురుగేష్, జెడ్పీటీసీ ఏడీఎస్ శరవణ, ఎంపీపీ అశ్విని మరియు పార్టీలోని ముఖ్య నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని పూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి వారు కోరుకున్న భారతదేశం ఏదైతే వారు కలనుగన్నారో అటువంటి దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సార్ చెప్పినట్లు అందరికీ కూడా 133వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భీమ్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం ఆయన ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ ఆయన తీసుకున్నటువంటి ఎంచుకున్నటువంటి మార్గంలో అందరూ నడుచుకొని ఎక్కడా కూడా సమస్యలు అనేవి రాకుండా అన్ని వర్గాల వారు ప్రశాంతంగా ఉండాలనేది ఆయన కోరిక. సో అదే దాంతో మనం కూడా ముందుకెళ్లాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా
అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। भारत देश सौभ्रतत्व समानत्व स्वेच्छ पदाने गतमु पुस्तकाल परम वास्तवा वास्तव रूप में तीसोच अंदर स्वेच्छा वायु पीलू चक्कर मन सामनत्व पाटिस्टे दी कारण डॉक्टर बी आर अंबेडकर गार रचना राज खम्मम जिला वैरा नियोजकवर्ग केन्द्र में राजकीय पक्षा स्वच्छंद संस्थल आध्र्यन अंबेडकर जयंती वेडुकलु घनंगा निर्वहिंचारु। वैरा पट्टणंलोनी अंबेडकर विग्रहानिकि राजकीय पार्टील नेतलु स्वच्छंद संस्थल सभ्युलु पूलमालल वेसि घनंगा निवाळर्पिंचारु। राजकीय पक्षाल नेतलु मात्लाडुतू भारत राज्यांग निर्मात डाक्टर बीआर अंबेडकर रचिंचिन राज्यांग फलितंगा नेडु रिजर्वेषन्लु पोंदुतुन्नारनि राज्यांग फलालु प्रति ओक्करिकि अंते विधंगा कृषि चेयालनि कोरारु। अंबेडकर जीवितान्नि प्रति ओक्करू आदर्शंगा तीसुकोवालनि कोरारु। राज्यांग निर्मात डाक्टर बीआर अंबेडकर जयंती सदर्भंग पार्टी अध्यक्षुडु पीवी सुरेश बाबू आध्र्यंलो वेनुकोंड पट्टणंलोनी आरटीसी बस स्टाण्ड वद्द गल अंबेडकर विग्रहानिकि पूलमाल वेसि जयंती वेडुकलु जरिपारु। राजारेड्डी राज्यांगू डाक्टर बीआर अंबेडकर राज्यांगमे अंतका अंबेडकर गारी आशयानी मुझे तस्क्री पार्टी एदे अभी पार्टी अंदर्भंगू दलित अदे विधा एंतमी कॉर्पोरेशन द्वारा रुणा एस्सी कॉर्पोरेशन
ఆపరేషన్ల ద్వారా రుణాలను ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఎన్నో నిధుల్ని దళితుల నిధుల్ని పక్కదారి పట్టించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారిని మరచి ఆంధ్ర రాష్ట్రంలో రాజారెడ్డి గారు రాజ్యాంగం నడుస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈ రోజున అంబేద్కర్ గారి సాక్షిగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎస్సీల మీద దాడులు, ఎస్టీల మీద దాడులు, బీసీల మీద దాడులు, మైనార్టీ ముస్లింల మీద దాడులు, మహిళల మీద అత్యాచారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వీటి మీద విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి ప్రసరించిన ప్రతిపక్షం ప్రసరించిన కార్యక్రమాలు అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు. వీటన్నిటి కూడా మనం గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే భాగంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు, సీనియర్ నాయకులు, సభాధ్యక్షులు, మిత్రులు సురేష్ గారు, ఈనాడు భారత రాజ్యాంగ నిర్మాత అహమ్మసులు అత్యధిక దొరికి బలహీన వర్గాలతో పాటు మహిళల యొక్క అభ్యున్నత కోసం భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైన వ్యక్తి జయంతి వేడుకలను మనం ఏదైతే వినకుండా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాంతోపాటు వినకొండలో కూడా గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు బివి ఆంధ్రుల గారి ఆధ్వర్యంలో మరి ఆర్టీ సెంటర్ ఉన్నటువంటి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడాను పేరు పేరున నమస్సున్నాం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కోట మండలం విద్యానగర్లో ఒక ప్రైవేటు స్కూల్ మైదానంలో చిన్నపిల్లలు అంబేద్కర్ జయంతిని ఆనందంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేయడానికి తమ ఇంగ్లీష్ టీచర్ ని పిలుచుకుని కేక్ కట్ చేశారు. విద్యానగర్ దేవాలయాల వద్ద భిక్షాటన చేసే వారికి బిర్యానీ పార్సెల్ పంచిపెట్టారు. చివరగా సైకిల్పై అంబేద్కర్ చిత్రపటాన్ని వీధుల్లో ఊరేగించారు. కల్లూరు వర్షిత అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ, సాధారణంగా భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని అనుకుంటాం కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత గడ్డపై పుట్టడం భారతదేశ అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, మహోన్నత భావ శక్తి. ఆయన జీవితం కన్నీటి సంద్రం, ప్రతిరోజు పోరాటాల మయం, చుట్టూ అవమానాలు హేళనలు చేసే సమాజం, అంటనని వాడిక ముద్ర, ఏం చేద్దామన్నా సమస్యే, ఒక్క అడుగు ముందుకు వేసేలోపే వెనక్కి లాగేసేలా 100 అడుగులు కుటిల యత్నాలు. అలాంటి చోట అన్నిటినీ మౌనంగా భరిస్తూ, పర్వతమంతా సహనంతో మెలుగుతూ, ఉలికి చెక్కిన శిల్పంలా తనను తాను మలుచుకుంటూ రాజ్యాంగ నిర్మాతగా మారి ఈ దేశానికి సరైన దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని కొనియాడారు. స్టాప్. స్టాప్. గుంతకల్ పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన గుంతకల్ శాసనసభ్యులు వై వెంకట్రామరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ భవాని, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతురెడ్డి, మైమూన్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ రామలింగప్ప, జింకల రామాంజనేయులు. ఈరోజు భారతదేశంలో ఇన్ని కోట్ల జనాభా మరి ఇక్కడ సహజీవనం చేస్తా ఉన్నారు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని
స్ఫూర్తి తీసుకుంటూ మరి ఆ మహనీయుల్ని ప్రతి అడుగులోనూ చూసుకుంటూ మరి ప్రభుత్వాలు ముందుకు సాగుతా ఉన్నాయి. రోజు రోజుకి ఆయన పైన ఉన్న గౌరవం అయితేనేమి ఆయన చేసిన పోరాటానికి రోజు రోజుకి ఒక మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా మరి మనల్ని పొందే విధంగా ఆయన ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి మనందరికీ బాధ్యతగా బాటగా నిలవడం అనేది చాలా గొప్ప విషయం. ఆ రాజ్యాంగం అనేది ఆయన ఇచ్చిన రాజ్యాంగం అనేది ఒక్కసారి మనము ఆలోచన చేసి అది లేకపోతే ఈ రోజు మన దేశ పరిస్థితి ఏమిటని ఒక్కసారి ఆలోచన చేస్తే ఎక్కడ చూసినా అంధకారం తప్ప ఏమి కనపడుతుంది. కానీ ఆయన భగవంతుడు ఆ భగవంతుడు మరి ఆయనకు అంత విద్యావంతుడు విద్యను ప్రసాదించి ఈ దేశ చరిత్రను అతిపెద్ద దేశంగా ఉన్న మన దేశం అతి పెద్ద దేశాల్లో అతిపెద్ద దేశంగా మన దేశం కూడా ఉంటుంది. మరి ఇంతటి జనాభాకి ఒక స్ఫూర్తిదాయకమైన ప్రత్యేకంగా అక్కడ ఉన్న వర్గాలకు దళితులకు నిమ్మ జాతుల వారికి మరి బడుగు బలహీన వర్గాలకి మరి ఆ రోజు ఆయన ఇచ్చిన ఆస్తి అనుకోండి. రేణిగుంట మండలంలోని కొట్రమంగళం చెందిన మాజీ సర్పంచ్ దామోదర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గంప వెంకటరమణారెడ్డి 10 కోట్ల రూపాయల నగదును తీసుకుని మోసం చేశారని ఎన్ఆర్ఐ మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సొంత ఊరైన తిరుపతి జిల్లా కొట్రమంగళం గ్రామంలో విలేకరుల సమావేశంలో ఎన్ఆర్ఐ ఎన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ చిన్నప్పటి నుండి అన్నతమ్ములైన ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, ఎన్ దామోదర్ రెడ్డిలు తోడు నీడగా అల్లారు ముద్దగా ఆడుకుంటూ పెరిగామన్నారు. కుటుంబంలో నేను రెండో వాడినని చిన్నప్పటి నుండి క్రమశిక్షణతో విద్యను అభ్యసించానన్నారు. ఉన్నత చదువులు చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో స్థిరపడ్డానన్నారు. తమ అక్కముగుడైన గంప వెంకటరమణారెడ్డి, అన్న ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, తమ్ముడు ఎన్ దామోదర్ రెడ్డి తనతో ప్రేమతో స్నేహభావంతో మెలిగేవారన్నారు. తిరుపతి చుట్టుపక్కల భూమి రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని సూచించారన్నారు. అన్న తమ్ముడు బావల మాట విని విడతల వారీగా సుమారు 10 కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా వివిధ మార్గాల ద్వారా నగదును వారికి అందజేశానన్నారు. కొంత డబ్బులు వారి బాగు కోసం తీసుకుని బాగుండాలని తెలిపానన్నారు. అయితే ఆ డబ్బుతో వారు ఆస్తులు కొని వాళ్ళ బంధువుల పేరున పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన అన్యాయంపై సంబంధిత అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. అన్ని సెటిల్మెంట్లు చేసుకొని చివరికి పాస్బుక్లతో సహా వీళ్ళు నాకే తెలియకుండా వీళ్ళు మా ఆస్తులు కూడా రాయించుకున్నారు. చివరికి నాకు నేను వచ్చేటప్పటికి నాకు ఏమీ లేకుండా చేశారు. నన్ను చివరికి రోడ్డు పాలు చేశారు. వీళ్ళని నమ్ముకొని నేను డబ్బులు కోట్లు కోట్లు పంపించాను. ఆల్మోస్ట్ ఒక 10 crores ఉంటుంది. మీ టర్మ్స్లో మీరు ఇంకా చూసుకొని ఇంకా దాన్ని ఇంట్రెస్ట్ వేసుకుంటే ఏ రేంజ్లో పోయి ఉంటుందో. సార్, ఎక్కడెక్కడ ల్యాండ్లు తీసుకున్నారా సర్వే నెంబర్లో? దీనికి అంతటికీ కారణం గంపల వెంకటరమణారెడ్డి, ఆయన భార్య ఉషారాలు. వాళ్ళిద్దరే నన్ను వాళ్ళిద్దరు ప్రోద్బలంతోనే నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను మొదటే చెప్పాను, చంద్రశేఖర్ రెడ్డి చేతికి డబ్బులు ఒక్క పైసా ఇవ్వకూడదు, ఇస్తే కుటుంబం అతని మన కాపుర వల్ల నాశనం అవుతాయి, అతని వల్ల ఫ్యామిలీస్ నాశనం అవుతుందని చెప్పాను. నేను వినలేదు. వినకుండా అతను నాకు డబ్బులు ఇప్పించి నేను షూరిటీ, నేను గ్యారంటీరు, అతనికి డబ్బులు అతని చేతికి నేను నీ చేతికి ఇస్తాను అని చెప్పాను. అతను వినలేదు. వినకుండా చంద్రశేఖర్ రెడ్డి చేతికి ఇమ్మని చెప్పాను. నేను డబ్బులు పంపించాను బ్యాంక్ స్టేట్మెంట్లో. కొన్ని డీడీలు అయితే బ్యాంకులో కూడా డిపాజిట్ చేయట్లే. డీడీలు అయితే కొన్ని బ్యాంకులో కూడా డిపాజిట్ చేయకుండా డైరెక్ట్ క్యాష్ చేసుకున్న గండు మా ఆయన చంద్రశేఖర్ రెడ్డి. అతని పెళ్లికి నేనే డబ్బులు ఇచ్చాను. చివరికి అతనికి అతను ఏమి అంటే మీకు తెలియదేమో, మీ కుటుంబాలు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. అతను కనీసం 10 రూపాయలు టీక్ కూడా పనికిరాడు. పెళ్లి చేసుకుంటే పిల్లానికి మల్లెపూలు కూడా కొనిచ్చలేని వ్యక్తి లేదు అతను. దానికి కూడా నేనే ఇవ్వాలి. పెళ్లికి డబ్బులు నేనే ఇచ్చాను. చివరికి అతను భార్య ప్రెగ్నెంట్ అయిన హాస్పిటల్ ఖర్చులు నేనే భరించాను. హాస్పిటల్ నుంచి వాళ్ళ అమ్మగారింటికి పోవడానికి ట్యాక్సీతో సహా నేను పే చేశాను డబ్బులు. సార్, ఏ ఉద్దేశంతో మీరు డబ్బులు ఇస్తా ఉన్నారు ఇన్ని రోజులు అతనికి? బ్లడ్ రిలేషన్, ఇంకా భూమి మీద ఇంకా బ్లడ్ రిలేషన్ ఉన్నామన్నప్పుడు ఇంకా ఇంక ఊరిని నమ్ముతారు. ఓకే, ఇప్పుడు మోసం చేశారని ఎలా తెలిసింది మీకు? నాకు ఇప్పుడు తెలిసింది. నాకు 2007లో వీళ్ళు అన్ని ఎవరికోళ్ళు పనిచేసుకుని సెటిల్మెంట్లు అయిపోయినారని నాకు పాస్బుక్లు వచ్చి జనాలు చూపించిన తర్వాత నాకు తెలిసింది. వీళ్ళు ఏం చేయమంటారు?
ఎంత ల్యాండ్ సార్? ఇవి బుల్టెన్ అప్డేట్స్. మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.